వల్కర శాస్త్రి గారు ఖర్చు కట్టుకోకూడదు అన్నాడుగా. ఈ గుత్తిలో ఎన్ని తాళాలున్నాయో అన్ని గదులున్న ఇంటికి అల్లుండయ్యానంటే అదృష్టం మనల్ని పొడుచుకొస్తుందన్నమాట. ఇవన్నీ నా భార్యామణి కవితాదేవి గారు. చిచి, కవిత కవిత సంపాదించిన షీల్డ్స్ అన్నమాట. ఆ కప్పులన్నీ నావే. అంటే నువ్వు పీటీ ఉషాలాగా పరుగులు పెడతావన్నమాట. బిఏ లిటరేచర్ చదివే రోజుల్లో నేను తెగ పరుగులు పెట్టేవాడిని. అవి రన్నింగ్ లో వచ్చినవి కావు, కరాటీలో గెలుచుకున్నవి. అంటే నీతో ఎవరన్నా పెట్టుకుంటే వెర్రి చూపులు ఏంటండి? వెర్రి చూపులు కాదు, మన ఇంటర్వ్యూలో ఈ పాయింట్ ఎలా మిస్ అయ్యానా అని తెగ ఆశ్చర్యచకితుడినైపోతున్నాను. అంత తెలియద్దు. నిజంగా నేను చాలా అదృష్టవంతురాలండి. మా అక్కలిద్దరికి క్లాస్ ఫోర్ గర్ల్ ఇచ్చి కట్టబెట్టారు. నేను మాత్రం ముందుకైపోతే మీరు నాకు దొరికేవారు కాదు. చదువు ఉంది, బిజినెస్ ఉంది, వీటన్నిటిని మించి అవుట్ స్పోకన్నెస్ తత్వం. ఓ, మీరు తెలుగు లిటరేచర్ కదా, మనసులో ఏముందో అది బయటకు మాట్లాడేసే తత్వం నాకు బాగా నచ్చింది. మీరు కామెడీతో భలే ఆకట్టుకుంటారండి. కామెడీతో మీలా మాట్లాడే వాళ్ళని ఎంత ఇష్టపడతాను. అబద్ధం ఆడినా లేని గొప్పలకు పోయేవారన్నా నాకు అసహ్యం. ఏమైందండి? ఆరింది. ఇప్పటికైనా నిజం బయట పెట్టేయడం మంచిదేమో. నిజం బయట పెడితే ఫస్ట్ నైట్ లాస్ట్ నైట్ అయిపోతుంది. పైగా నా ప్రాణానికి కరాటే ఒకటి. ఏమిటండి ఆలోచిస్తున్నారు? ఇవాళ మన ఫస్ట్ నైట్ కదా, నీకు పాలు తాగించి ఆ తర్వాత నేను తాగాలా, లేకపోతే నేను తాగి ఆ తర్వాత నీకు పాలు తాగించాలని ఆలోచిస్తున్నాను. తాగు. వారు ఎక్కడ పోయినా ఫీల్ అవ్వక్కర్లేదంట, కానీ పెళ్ళాల దగ్గర అత్తమామల దగ్గర పోతే ఫీల్ అవ్వాలంటరా. అందుకే ఎక్కడ కూర్చొని ఫీల్ అవుతున్నావు? ఏమంటేనా పెంట మీదకి రావాల్సిందే. ఓ పని చేయి, నువ్వు అటు తిరిగి ఫీల్ అవ్వు, నేను అటు తిరిగి ఫీల్ అవుతా. లుక్ మాత్రం ఆ ఇంటి మీద. ఇదిగో శంకరయ్య, నీ అల్లుళ్ళిద్దరూ ఆ కుప్ప తొట్ట మీద ఎలా కూర్చున్నారో చూసావా? లక్షలున్నా లక్షణాలు మారకపోవడం అంటే ఇదే. ఇదిగో వాళ్ళిద్దరూ కలిసి నీ పరువు తీయడానికి ఏదో పథకం వేశారని నాకు డౌట్. ఊవను. నమస్కారం. నమస్కారం. నమస్కారం అల్లుడు. మామయ్య, నీ దోడులు ఇద్దరు ఆ కుప్పతోటి దగ్గర కూర్చున్నారు, నువ్వు వెళ్ళి వాళ్ళకి కాస్త నచ్చ చెప్పు. నా కుటుంబ సభ్యులందరూ కాదన్నా కూడా మీకు మా అమ్మాయిల నుంచి ఎందుకు పెళ్లి చేశానో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. మీరేం కంగారు పడకండి మామయ్య, వాళ్ళని నేను దారిలో పెడతారుగా. తేడా పాడా లేదన్నా ఉంటే లోపల కూర్చొని మాట్లాడుకోవచ్చు. ముందు ఆ సీట్లు ఖాళీ చేయండి. మేలెగితే నువ్వు కొట్టేదావనా? ఎయిర్ బాక్స్ ఏం కాదు, అదేమన్నా చీఫ్ మినిస్టర్ సీటా? మన మామగారికి అవమానం జరిగితే మనకు అవమానం జరిగినట్టే కదా. చూడు తమ్ముడు అన్నయ్య. తమ్ముడు అన్నయ్య? అదే, వరుసలో తమ్ముడైనా వయసులో అన్నవి, అందుకే తమ్ముడు అన్నవి. రాత్రి నాకు జరిగిన అవమానం నీకు జరుగుంటే చెప్పేదేనా? మన పెళ్ళాలు ఏమన్నా ఏట్లో కప్పలా ఎగురుకుంటూ పోవడానికి? బావిలో కప్పలే కదా, ఇంట్లోనే పడి ఉంటారుగా. ఈ రాత్రి కాకపోతే ఇంకో రాత్రి. అట్టా కాంప్రమైజ్ అవ్వడం మా ఇంట వంట లేదు, మా ఇంట పెంట కూడా లేదు. అంతేలే, ఒకడేమో హోటల్ ఆపరేటర్ కొడుకునని, ఒకడేమో మున్సిపల్ కమిషనర్ కొడుకునని తయారైపోయారు. నాకు నమ్మకం లేదు. చూడండి, మన మామగారికి బాగా ఆస్తి ఉంది, ఎలాగైనా ఆస్తిలో భాగం పట్టేయచ్చు కదా నేను ప్లాన్ చేస్తున్నాను. మీరింకా ఎలాంటి యదోపాలను చేస్తుంటే ఆయన మనకేం పంచుతాడు? నట్టు బోల్టు. సార్, ఇక్కడ ఆటో డ్రైవర్ కృష్ణ ఇల్లెక్కడ సార్? ఆటో డ్రైవర్ కృష్ణ రబ్బా. అదేనండి, మొన్నే పెళ్ళైందని విన్నాను, శంకరయ్య గారి అల్లుడు. ఆయనతో మీకేం పని సార్? అతను తోలే ఆటోకి ఓనర్ నేనే. అంటే వాడికి సొంత ఆటో కూడా లేదన్నమాట? లేదండి, నా దాంట్లో ఒకటి అద్దెకిచ్చాను, పెళ్లి పేరుతో కనపడం మానేశాడు అందుకని. అక్కడ బట్టాల భర్త ఒక అమ్మాయి, ఆవిడే ఆటో డ్రైవర్ కృష్ణ గారి భార్య. ఆవిడని అడిగితే ఆటోగ్రఫీ అంతా చెప్తుంది. అలాగే మీ దగ్గర ఎంత కాలం నుంచి వాళ్ళు ఆటో నడుపుతాడో ఆ విషయం కూడా ఆవిడ చెప్పాలి. అంటే ఆయన రండి. అదే అమ్మా, ఓసారి మీ వారిని పిలుస్తారా? మీరెవరు? నేను మీ ఆయన తొలుతున్న ఆటోకి ఓనర్ని. మీరు పొరపాటున ఇక్కడికి వచ్చి ఉంటారు. మా ఆయన ఆటో డ్రైవర్ కాదు, ఆటోమొబైల్ షాప్ ఓనర్. లేదమ్మా, గత 5 ఏళ్లుగా నా ఆటోనే తోలుతున్నాడు. నిజంగా ఆయన ఆటో డ్రైవరా? అవునమ్మా,
ఆయన ఎప్పుడు పనిలోకి వస్తారా అని అడగడానికి వచ్చాను. ఆయన రాగానే మా ఇంటికి ఒకసారి రమ్మని చెప్పండి. అబ్బా, తళ్ళు తిరిగిపోయేటట్టు ఇంత గట్టిగా తొట్టావేంటి? తొట్టావా తవిత? తవిత, తవిత, అదేమిటి తాపలగడానికి? తా తోపంతో తొట్టావుగా, తా పోయింది, అందుతే తా బదులు తా పలుతుంది. తరాటే దెబ్బ. తాలు జారి పడ్డాను. తాలు జారి పడ్డం ఏమిటి? కాలు కదా. అదేలేవయ్యా, తాలు జారితే తా అక్షరం ఎగిరిపోయింది. నీ దుంపదగ కాలు జారి పడితే కాక్షం పోయిందా? అయితే ఇదేంటి? తన్ను తన్ను. ఇదేమిటి? తాతి తాతి. అమ్మ నా తోడలుడు టోటల్ గా కాక్షమే పోయిందా? కాక్షం పోయిందని కర్మే కాక ఆ టోటల్ తెలిసాక మరదల పరిస్థితి ఏమిటో? మీ నాన్నగారి సంగతి తెలిసేది కదమ్మా, ఇప్పుడు బాధపడి ఏం లాభం? పొండి, నాతో ఎవరు మాట్లాడద్దు, నన్ను ఒంటరిగా ఉండనివ్వండి, వెళ్ళండి, వెళ్ళిపోండి. అసలు కవిత.